ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మన పాఠం నరహంతకునికి ఉరి శిక్ష దేవాంతకునికి ఏ శిక్ష నరహంతకునికి ఉరి శిక్ష దేవాంతకునికి ఏ శిక్ష నరహంతకులు ఎవరు అని అడిగితే మీరు చెప్పేస్తారు ఈ భూమి మీద మొదటి నరహంతకుడు కయ్యనని రెండవ నరహంతకుడు కయ్యి నుండి వచ్చినటువంటి సంతానంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా మరొక నరహంతకుడు కూడా ఉన్నాడు ఆదా యూబాలను కలను అతను పశువులు గలవాడే గుడారంలో నివసించే వారి అందరికీ మూలపురుషుడు అతని సహోదరుని పేరు యాబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారి అందరికీ మూలపురుషుడు మరియు సిల్లా తుబాల్కాయును కనను అతడు పదునుగల రాతి పనిముట్లన్నిటి రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు తుబాల్కీను సహోదరుని పేరు నయమ లెముకు తన భార్యలతో ఓ అధ ఓ నా పలుకు వినుడి లెముకు బార్యలారా నా మాట ఆలకించడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితుని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితుని ఇతను కూడా నరహంతకుడే కయ్యను హెబెల్ని చంపితే ఈ లెముక అతను ఇద్దరిని చంపేశాడు మరి నరహంతకుల లిస్ట్ గురించి మనం ఆలోచిస్తే ఎంతమంది నరహంతకులు ఉన్నారు అని అంటే కొంతమంది పేర్లు మనకు తెలుసు సద్దాం హుసేన్ అతడు నరహంతకుడే బిల్లాడన్ అతడు నరహంతకుడే వీరప్పన్ అతడు నరహంతకుడే కసబ్ అతడు నరహంతకుడే వీళ్ళందరూ ఎవరు అని మనం ఆలోచిస్తే నరహంతకులు నరులను చంపినటువంటి వాళ్ళు నరహంతకులు ఎవరో మీకు తెలుసు ఓకే మరి నరహంతకులు ఎవరో మీకు తెలిసినప్పుడు మరి ఈ నరహంతకులకు ఉరిశిక్ష వేయాలి అని ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది నరహంతకులకు ఉరిశిక్ష వేయాలన్న ఈ ప్రణాళిక ఎవరు రూపొందించారు అని మనం ఆలోచిస్తే దీని అంతటి వెనుక ఉన్నది అపవాది వాడు కూడా మనుషులను దేవుని పిల్లలను దేవుళ్ళుగా ఉండవలసిన దేవుని పిల్లలను నరహంతకులుగా మార్చాడు వాడు నరహంతకులుగా మార్చేసి ఈ నరహంతకులకు ఊరి శిక్షణ కూడా వాడే ప్రవేశపెట్టాడు అందుకే రెండో తిమ్మోతి అనుకుంటాను అప్పవాది ఊరిలో పడిపోకుండా ఎక్కడుందా రెఫరెన్సు రెండో తిమ్మోతి రెండు ఇరవై ఆరు రెండో తిమ్మోతి రెండు ఇరవై ఆరు చూద్దామండి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మా మారుమనసం దయచేస్తాడు అందువలన సాతాను తన ఇష్టము చెప్పిన చెరపట్టిన వీరు ఆ వాణి ఉరిలో నుండి తప్పించుకొని అని అన్నాడంటే ఉరి ఈ త్రీ నాట్ టూ ఈ త్రీ నాట్ టూ అనే ఈ సెక్షను ప్రవేశపెట్టింది ఎవరు అని మనం ఆలోచిస్తే అపవాది ఈ అపవాది ఎంత తెలివైన వాడంటే భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి వాడిని కూడా షార్ట్ కట్లో నరకానికి పంపించాలి వాడు ప్లాన్ చేసాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని షార్ట్ కట్లో నరహ నరహంతకుడుగా మార్చి వాడిని పాతాళానికి పంపించాలి మరి ఇలాగా ప్రపంచంలో ప్రతి మనిషిని పంపించాలంటే ఏం చేయాలి వీడు అరవై సంవత్సరాలు బతికితే వీడితో పాటు నేను అరవై సంవత్సరాలు వెంటపడాలి నాకేటి తలపోటు నీకు నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు భూమి మీద బతికేసావు అనుకో నిన్ను వీడు పాడు చేయడానికి నిన్ను వీడు డిస్టర్బ్ చేయడానికి జీవితాంతం నీ వెంట పడాలి కనుక నీతో పాటు నీ ఆయుష్కాలం అంతా తిరిగి నిన్ను నరకానికి పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు నేను చేసే కంటే నిన్ను నరహంతగునుగా కానీ నేను మాల్చేశాను అనుకో నువ్వు నీ చేత నేను హత్య చేయించినకో చంపబడిన వాడు నరకానికి వెళ్తాడు నువ్వు చంపినందుకు నీకు ఉరిశిక్ష శిక్ష విధించి మరొకటి చేత నిన్ను మార్టర్ చేయించి నిన్ను కూడా నరకానికి పంపించవచ్చు అంటే నిన్ను నరహంతకునిగా మార్చి నీకు భూమి మీద త్రీ నాట్ టూ సెక్షన్ ఏర్పాటు చేస్తే చచ్చినోడికి దేవుడు ఏ విధిస్తాడు నిత్య శిక్ష విధిస్తాడు అంటే సాతాను ఎలా ప్లాన్ చేశాడు అనమాట వన్ షాట్ టూ బోర్డ్స్ అంటారు చూసారా నీ చేత మడ్ర చేయించి మరొకరిని చంపించాడు మడ్ర చేసినందుకు నీకు ఊరి శిక్ష విధించాడు వీళ్ళిద్దరినీ చచ్చిపోయాడు కదా ఈ చచ్చిపోయినోళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు మరో శిక్ష విధించాలి అంటే సాతానుగాడు చాలా తెలివితేటలు ఉపయోగించి ఈ ఉరి శిక్షణ అనేది ప్రవేశపెట్టాడు ఎందుకంటే నీకు ఇచ్చిన ఆయుష్కాలం అరవై సంవత్సరాలు అయితే నీ చేత తప్పు చేయించి ఇరవై సంవత్సరాలలోనే పద్దెనిమిది సంవత్సరాలలోనే ఇరవై ఐదు సంవత్సరాలలోనే ముప్పై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలైనా ఏ టైంకైనా సరే నీ చేత ఒక హత్య చేయించి నిన్ను తొందరగా క్లోజ్ చేసి నరకానికి పంపించాలి ఎందుకంటే నువ్వు ఎక్కువ కాలం బతికితే అవసరమైతే నువ్వేమైపోతావు అనమాట మారు మనసు పొందిస్తావు అదే చదివారు ఆ వచ్చిన మళ్ళీ చదవమ్మా ఎంత బాగుంటుందో సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలిగొట్టకాయ దేవుడు ఒకవేళ అర్జును దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఈ దేవుడు చూస్తే మారు మనసు ఇచ్చేస్తాడు వీడు నరహత్య చేసినా నరహంతకుడైనా వీడు భూమి మీద బతికేసాడు అనుకో దేవుడు ఏం చేస్తాడు వాడికి మారు మనసు ఇచ్చేస్తాడు వీడు మారు మనసు ఇచ్చేటంటే ఏమైపోతాడు వీడు మారిపోయి పరలోకానికి వెళ్ళొచ్చు కనుక వీడు ఎక్కువ కాలం బ్రతకటం వలన వీడు మారు మనసు పొందే అవకాశం ఉంది కనుక తొందర తొందరగా వీడికి నేను త్రీ నాట్ టూ శిక్ష విధించేసి వీడిని నరకానికి పంపించేస్తే చాలా బెటర్ అని ఈ త్రీ నాట్ టూ అనే సెక్షన్ని ప్రవేశపెట్టింది పవాది కనుక నరహంతకునికి ఉరి శిక్ష అంటే ఈ నరహంతకునికి ఉరి శిక్ష విధించాలి అన్నది ప్రవేశపెట్టింది సాతానా దేవుడా తినట్టు ఎవరు దేవుడిదేటి దేవుడిది కాదండి సాతాను సాతాను ఎంత తెలివైనడంటే వాడొచ్చి నిన్ను చంపుతాడా చంపడం వాడిని చంపుతాడొచ్చి వాడు వచ్చి చంపడు కానీ నీ నీ చేతే మరొక్కటిని చంపేటట్లుగా వాడు ప్లాన్ చేశాడు అంటే వాడు ఎంత తెలివితేటలు ఉపయోగించి మరి మనుషులను నరహంతకులుగా మార్చాడు అని మనం తెలుసుకోవాలి ఈరోజు కనుక నరహంతకులు అని మనం ఆలోచిస్తే అసలు ఈ నరహత్య చేయటానికి వీళ్ళ మూల పురుషుడు ఎవరు అని మనం ఆలోచిస్తే యాహన్సువర్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం యోహన్ శోవర్త ఎనిమిది వచ్చే నలభై నాలుగు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు ఆది మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు అటండి హేబేల్ని చంపింది కయీనా హేబేల్ని చెప్పింది సాతానా బాగా ఆలోచించండి ఏంటి హేబేల్ని చంపింది కయీనా హేబేల్ని చంపింది సాతానా అని ఆలోచిస్తే వాడు ఆది నుండి నరహంతకుడు అట ఆది నుండి నరహంతకుడు అంటే నరులను అందరినీ కూడా నరహంతకులుగా మార్చేశాడు ప్రతి వాడిని కూడా భూమి మీద క్లోజ్ చేయాలని చూస్తున్నాడు వాడు వాడికిచ్చిన మనుషులకిచ్చినటువంటి ఆయుష్కాలం మనుషులు పూర్తిగా ఒకవేళ అనుభవిస్తే ఎక్కడైనా మారిపోయే అవకాశం ఉందని చూసుకున్నటువంటి సాతానగాడు ఏం చేశారంటే నిన్న నీ చేత నరహత్య చేయించి మరొకరిని చంపించి నీకు ఉరిశిక్ష శిక్ష విధించి నిన్ను కూడా చంపించేసి ఇద్దరిని కలిసి తొందర తొందరగా పాతాళానికి తీసుకొని వెళ్ళిపోవాలని వాడి ప్రవేశపెట్టిందే ఈ మూడు వందల రెండు ఈ త్రీ నాట్ కనుక నరహంతకునికి ఏమిటి ఏ శిక్ష ఉరిశిక్ష మరి నరహంతకులకు ఉరి శిక్ష విధించాలి అని ఒకవేళ అనుకుంటే నరహంతకుడికి ఉరిశిక్ష వెయ్యాలి అని అన్నదే ఒకవేళ అది న్యాయమని ఒకవేళ ప్రభుత్వం తలచింది అని అని ఒకవేళ అనుకుంటే మరి దేవాంతకుడికి ఏ శిక్ష విధించాలి దేవాంతకులకు ఏ శిక్ష విధించాలి అసలు ఇంతకీ దేవాంతకులు ఎవరు ఎవరిని దేవాంతకులు అని అంటాం మీ అందరిని అడిగితే చెప్పేస్తారు నరహంతుకులు అంటే వాళ్ళ పేర్లు చెప్పేస్తారు ఇంతకు దేవంతకులు ఎవరు వాళ్ళ పేర్లు కూడా చూద్దామండి బైబిలే చెప్పింది ఎవరు దేవాంతకులు ఇప్పుడు మీకు తెలిసిపోద్ది ఇతను దేవాంతకుడా అని అనిపిస్తుంది మీకు ఆ మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది చూడండి దేవంతకులు అందరూ అక్కడే ఉంటారు మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది చూడండి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మేము నీ నామమ్మను ప్రవచింపలేదా నీ నామైన దెయ్యములు వెళ్ళగొట్టలేదా నామన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు ఆ అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను అక్రమము చేయవార్లరా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అంటే ఇంతకీ వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే నీ నేనామను ప్రవచింపలేదా అని అన్నారు ప్రవచించడంటే వీడు చేసింది తప్పేటి వీడు నరహంతకడా నరహంతుడు కాదు వీడెందుకు నరహంతుడు అయ్యాడు ప్రవచించాడు అంటే నరహంతకుడు కాదు దేవుడు వద్దన్నది చేసాడు కనుక వీడెవడు దేవాంతకుడి నీ నామ ప్రవచంపలేదా అని ఒకడన్నాడు మరుగుడేమన్నాడు ఏమన్నాడు ఒకడా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ మేము మేము నీ నామం అంటున్నారు అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట చాలా మంది ఉన్నారు ఎవరు వీళ్ళు దేవాంతకులు మేము నీ నామమ్మను ప్రవచింపలేదా మేము నీ నామను అద్భుతములు చేయలేదా మేము నీ మామ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా అని అన్నాడు అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట దేవాంతకులు అంటే ప్రపంచానికి తెలిసిన నరహంతకులు కొంతమంది అయితే ప్రపంచానికి తెలియవలసిన దేవాంతకులు ఎవరు అంటే ఈ స్వస్థతలు చేస్తున్న భక్తులు అందరూ దేవాంతకులే ప్రవచించే వీళ్ళందరూ దేవాంతకులే దెయ్యాలను వెళ్ళగొడుతున్నారంటే వీళ్ళందరూ కూడా దేవంతకులే కనుక ఎవరు దేవాంతకులు అని మనం ఆలోచిస్తే ఈ ప్రవచించే వాళ్ళు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు ఈ స్వస్థతలు చేసేవాళ్ళు దొంగ బోధకులు దేవుడు వద్దన్నది చేస్తూ చెబుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు దేవాంతకులు అంటే సాతానుగాడు ఏం చేశాడనమాట నరహంతకులుగా లోకంలో ఉన్న నరులను చేశాడు దేవునిలో ఉంటూ దేవుణ్ణి నమ్ముకున్నామని తెలుసుకున్న ఏం చేశాడు ఇడు దేవాంతకుని చేశాడు అమ్మా ఏమి తెలివితేటలు అండి అది ఎంత తెలివితేటలు ఉపయోగించి చూడండి దేవుణ్ణి నమ్మలేదా అయితే ఒక పని చేయితే నువ్వు నరహత్య చేయాలి ఫ్యాక్షనిస్టులు ఉన్నారు ఎవరు టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళు ఎవరు నక్సలెట్లు ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళంతా ఎవరు వీళ్ళు ఎవరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ కాదండి ప్రభువుని నమ్మని వాళ్ళ చాలామంది టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు ఎక్కువ టెర్రరిస్టులు ఈ ముస్లిమ్సే ఎక్కువ టెర్రరిస్టులు చూడండి వీళ్ళందరూ ముస్లింస్ అంటే దేవుణ్ణి నమ్మని వాణిని నరహంతకునిగా చేశాడు దేవుని నమ్మానని చెప్పుకుంటున్న వ్యక్తునికి దేవాంతకులుగా చేశాడంటే టోటల్గా వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలంటే నరకానికి తీసుకొని వెళ్ళాలంటే రెండు రకాలైనటువంటి ప్రజలను నేను ప్రపంచంలో డెవలప్ చేయాలి కొంతమంది నరహంతకులుగా కొంతమందిని దేవాంతకులుగా చేశాడు కనుక నరహంతనికి నరహంతకునికి శిక్ష అయినట దేవాంతకునికి శిక్ష అనట అంటే టోటల్గా వీడు టార్గెట్ ఎలాగుందనమాట నీకు శిక్ష పడాలి అది నరహంతకునిగానైనా శిక్ష పడాలి దేవాంతకునికైనా శిక్ష పడాలి అని లోకంలో ఉన్న ప్రతి వాడిని కూడా నరకానికి పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు గనుక ఇప్పుడు నరహంతకులను దేవాంతకులను ఏం చేయాలి మనం మార్చాలి నరహంతకుణ్ణి మార్చాలి దేవాంతకుని కూడా మార్చాలి నరహంతకునికి శిక్ష పడేటట్లుగా మనం చేయకూడదు ఎందుకంటే నరహంతకునికి శిక్ష విధించటం అన్నది దేవుడికి ఇష్టం లేదు అది ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు అని మనం ఆలోచిస్తే కయ్యనేనండి కయ్యను గురించి ఒక మంచి మాట ఉంది బైబిల్లో చూడండి వచ్చిన పదిహేను వచ్చిన కరెక్ట్ అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనా నువ్వు ఒకవేళ కయ్యిని చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు ఏడంతల కలుగు నేను ఎవడైనా నువ్వు కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసినటండి అంటే కయ్యను చంపకుండా ఉండాలని గుర్తేసాడట అంటే కయ్యను దేవుడు ఏమనుకున్నాడు నువ్వు ఏ బేళని చంపచ్చు కానీ కయ్యను నిన్ను మరొకటి చంపకూడదురా అంటే కయ్యనును నరహంతకునికి శిక్ష పడకూడదు నరహంతకుని వీడు చంపేడు కనుకండి వీటి శిక్ష అనుభవించాలని మీరంటారు కానీ దేవుడు ఏమన్నాడు కయ్యను విషయంలో అసలు కయ్యిని ఎవ్వరు చంపకుండా ఉండాలని గురి చేసేటట్టు అంటే ఎంత సెక్యూరిటీగా కయ్యనను చంపకుండా కాపాడుకోవాలనుకుంటున్నాడు అన్నది మీరు ఆలోచించాలంటే దేవుడు నరహంతకుణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలి రక్షించుకోవాలని ఆయన అనుకుంటుంటే ఒక నరహంతడు కనుక నువ్వు ఎలాగైనా చచ్చిపోవాలి వీడికి అర్జెంట్గా త్రీ నాట్ శిక్ష విధించాలని వీడు అనుకుంటున్నాడు వీడు కంగారు పడిపోతున్నాడు దేవుడు నిదానమే ప్రధానం అంటున్నాడు అంతే కదండి వీడు చంపేయాలని వీడు ప్లాన్ చేస్తున్నాడు తొందర తొందరగా శిక్ష పడిపోవాలి అందుకనే కోర్టుల్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తొందర తొందరగా ఈ శిక్షలు పడిపోవాలి అని చాలా ప్లాన్ చేస్తున్నారు అసలు కసబ్బుని ఎప్పుడు తీసారు గురి ఎప్పుడో తీసేయాలి కానీ ఇంకా ఇంకా ఉంచారు కసబ్బు తాలూకా జైలుకి ఆ కాపాడుకోవడానికి అట ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట అండి వాణ్ణి కాపాడుకోవడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతానట అంటే దేవుడు కాపాడాలనుకుంటున్నాడు నరహంతకునికి శిక్ష పడకుండా ఇతన్ని చంపకుండా ఇతను కాపాడుకోవాలని దేవుడు ప్లాన్ చేశాడు అంటే నరహంతకునికి ఉరి దేవుడు అమలు చేయడం ఇష్టం లేదు వీడికి శిక్ష విధించకండి వీడిని వదిలేయండి వదిలేయండి అండి ఎందుకంటే వీడు మారతాడేమో కనుక ప్రియమైన దేవుని పిల్లరా నేరం చేసిన వ్యక్తిని శిక్షించాలి అని అనుకోవటం భూమి మీద దేవుడికి ఇష్టం లేదండి నిజంగా భూమి మీద నేరం చేసిన శిక్షించాలి శిక్షించాలనుకుంటే మీరు నేరస్తులే నేను నేరస్తున్నే మీరు మంచోళ్ళు కాదు నేను మంచోళ్ళని కాదు ఏదో నేరం చేసినటువంటి నేరస్తులమే మనం అంత మరి నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అని అనుకుంటే అందరికీ శిక్ష పడాలి యేసుప్రభు ఒక్కడే తప్పించుకోవాలి కనుక దేవుడు ఏమనుకున్నాడంటే నువ్వు ఎంత నేరం చేసినా ఈ నేరానికి శిక్ష నీకు పడకుండా ఉండాలి అని నువ్వు నరహంతకుడు పైన కయ్యను నట మరొకటి చంపకుండా దేవుడు ఏం చేశాడట గురి చేసేట మరి ఏ గురితో నాకు తెలియదు కానీ చూడగానే చంపబుద్దేదేమో మనకి కాదు మరి ఏ గురితేసాడో నాకు తెలియదు కానండి అంటే ఆ చూడగానే మరి చంపరేమో అనుకుంటాను చంపక ఉండనట్లు గురితేసాడట అంటే నరహంతకుడిని చంపించటం దేవునికి ఇష్టం లేదని వాడు మారు మనసు పొందే అవకాశం ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు మరి దేవాంతకుల గురించి ఆలోచిస్తే భూమి మీద ఎంతోమంది దేవాంతకులు ఉన్నారు నువ్వు దేవాంతకుడు అయినా నీకు ఛాన్స్ లేదా ఉందండి ఛాన్స్ ఉంది మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపము చేసిన వానికి కూడా ఎక్కడ ఉంది మత్స్సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై మూడా ముప్పై రెండా మత్స్సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండు మనుష్య కుమారునికి అబ్బా ఇదేటండి మనుష్య కుమార్కి వ్యతిరేకంగా పాపం చేసిన పాప చెప్తున్నాడు ఏంటంటే డావిన్సీ కోడ్ తీసినట్టు కూడా క్షేమం ఉందా ఉంది క్రీస్ సెలివ్ వేయబడలేదు అన్న అదే దాతకుందా క్షేమాపడా ఉందటండి దేవుణ్ణి అన్న వాడికి క్షేమాపణ ఏంటి నరహత్య చేసిన వాడిని కూడా చంపకుండా ఉండాలని అతన్ని కాపాడుకోవడం ఏంటి అంటే దేవుడు తన పిల్లలను కాపాడుకోవాలని ఆయన అనుకుంటుంటే సాతానుగాడు ఏం చేశారంటే నరహంతకులుగా నరహత్య చేయించి వీడికి త్రీ నాట్ టూ శిక్ష విధించాలి దేవాంతకుడుగా నిన్ను దే దేవునికి వ్యతిరేకంగా నిన్ను నిలబెట్టి నిన్ను నరకానికి పంపించాలని వాడు ప్లాన్ చేస్తున్నాడంటే నరహంతకులను దేవాంతకులను పాతాళానికి పంపించాలనుకున్నటువంటి వాడి ప్రణాళికను తిప్పు కొట్టాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇద్దరినీ కాపాడుకోవాలి ఇద్దరినీ కాపాడుకోవాలి అంటే ప్రతి వాడికి మారు మనసు వచ్చేటట్లుగా మనం చెయ్యాలి కనుక ఎందుకు భూమి మీద మాత్రమే ప్రతి మనిషికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు ఒక వ్యక్తి బతికున్నాడు అంటే చాలా అదృష్టవంతుడు ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అంటే పరలోకానికి వెళ్ళడానికి తనకి ఛాన్స్ ఉంది చచ్చిపోయాడంటే ఇంక ఇంకా ఛాన్స్ లేదు పాతాళానికి వెళ్ళి ఉన్న వాడిని నువ్వు కాపాడాలనుకున్నా సుఖం లేదు కనుక భూమి మీద బ్రతుకున్న వ్యక్తిని కాపాడాలి అంటే ఏం చేయాలి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అయితే నరహంతకునికి ఉరి శిక్ష దేవాంతకునికి ఏ శిక్ష నరహంతకుడికి అయితే ఉరి వేస్తున్నారు బాగుంది మరి దేవాంతకునికి నరహంతకుడికి ఉరి వేసినంత మాత్రాన వాడు క్షమాపణ లేదు వాడికి నరహంతకుడుకు ఉరి శిక్ష విధించినంత మాత్రాన వాడికి క్షమాపణ లేదా శిలువు మీద దొంగ ఉన్నాడు వాడు ఎవడు దొంగ వాడికి ఏం చేశారు శిక్ష విధించాడు కానీ యేసు ప్రభు ఏం చేశాడు తప్పించాడు అంటే చూడండి శిక్ష పడేటటువంటి వ్యక్తిని కూడా తప్పించాలనుకునేటటువంటి మనసు యేసు ప్రభుకు ఉన్నది అంటే ఎవరికి శిక్ష పడటం శిక్ష వేయటం దేవునికి కానీ దేవుని కోమాడు కానీ ఇష్టం లేదు కానీ మనకి ఇష్టమే ఎవరికి శిక్ష విధించడం దేవుడికి ఇష్టం లేదండి వీళ్ళందరినీ కాపాడుకోవాలని దేవుడు అనుకున్నాడు కానీ శిక్ష అంటూ దేవుడు విధించాలి అంటే ఎవరికి విధించాలి దేవుడు శిక్ష అసలు ఏది పెద్ద నేరం అని మనం ఆలోచిస్తే ప్రపంచంలో దేవుని దృష్టిలో నేరం అంటూ ఉంటేనండి దేవుని కోసం బ్రతకపోతేనే అది పెద్ద నేరం నరహత్య నేరమే కాదు దేవుడి దృష్టిలో సూద్ దొంగతనం చేస్తే దొంగతనం అట నక్లిస్ దొంగతనం చేస్తే అది దొంగతనమే రెండు దొంగతనమే నక్లిస్ అండి అంటావా మరి సూద్ సంగతి ఏంటి ఏది దొంగిలిస్తే ఏటి ప్రతిదీ నేరమే కానీ దేవుని దృష్టిలో ఏది నేరం అని మనం ఆలోచిస్తే దేవుని కోసం బ్రతకపోవటమే నేరం దేవుడు ఎవరికి శిక్ష విధిస్తాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో శిక్షలు ఎవరికి పడతాయో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు రెండో కూరిందులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం అండి రెండో కొరిందులకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో అధ్యాయం పదో వచనం ఎందుకనగా తాను జరిగించిన తీయండి అందరూ తీయండి రెండో కొరిందులో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున సరే అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలేను అని అన్నాడంటే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎందు వాళ్ళు ఎవరు దేవుని న్యాయపీఠం ముందు ఎవరుంటారని ఇక్కడ రాయబడి ఉంది పదవచనం ఎందుకనగా తాను జయ్రగించిన క్రియలు చెప్పున అవి మంచిదైనను చెడ్డవైనను అని అన్నాడండి మంచివి జరిగించిన తీర్పోయినట చెడ్డవి జరిపించినా తీర్పు ఏమైనా బాగుందా రండి మంచివి జరిగించిన తీర్పులోకి రావాలట చెడ్డవి జరిగించిన తీర్పులోకి రావాలట ఎవరికి తీర్పు లేదని బైబిల్లో మళ్ళీ రాయబడి ఉంది రోమపత్రికి ఎంత వచ్చాయి మొదటి వచ్చినలో ఆ క్రీస్తు చేస్తున్నందున్న వారికి సగట శిక్ష లేదట మంచివి చేసినోడికి శిక్ష ఉందట చెడు చేసిన వాడికి శిక్ష ఉందట ఏసు ప్రభువునందు నందు ఉన్నవాడిక శిక్ష లేదట అంటే ఎవరు ఇప్పుడు నేరస్తులు ఎవరు దేవాంతకులు ఎవరు దృష్టిలో నేరస్తులు అని మనం ఆలోచిస్తే ఎవరు శిక్షకు అర్హులు అంటే మంచివి చేసిన వాడికి శిక్షే తీర్పు ఉందట చెడ్డవైనను సరే చెడు చేసిన వాడికి కూడా శిక్ష ఉందట మరి మంచివి చేస్తే శిక్ష ఏటి మంచివి చేస్తే శిక్ష ఏంటి ఇంతకీ ఏం చేసేటి వీడు అని మనం ఆలోచిస్తే శిక్ష అనేది దేవుడు ఎవరికి వెయ్యాలని దేవుడు అనుకున్నాడు అంటే భూమి మీద నువ్వు మంచిగా బతుకుతున్నావా నువ్వు మంచివి చేస్తున్నావా నీకు నరకమే రాసేసాడు ఆయన నువ్వు భూమి మీద చెడ్డవాడిగా బతుకుతున్నావా నీకు కూడా అని రాశాడు ఇంతక ఏటి మంచిది మంచివాడికి శిక్ష ఏమైనా బాగుందండి మరి బైబుల్లో ఎవరైనా ఒక మంచివాడికి శిక్ష పడిపోయింది ఏంటి చూద్దామండి మీ అందరూ ఇతను మంచోడేటి అని మీరు అనుకోవచ్చు కానీ అతను మంచోడేనండి ఎవరు మీ అందరికి తెలిసిన ఒక అతను ఉన్నాడు లోకాసు వర్త పదహారు రాజ్యం ఇరవై లోక స్వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదివి ఇరవై ఇరవై ఒకటి చదివి ఇరవై ఐదుకి వెళ్ళిపోదాం ధ్యానవంతుడు ఉన్నాడట అతడు మంచి బట్టలు వేసుకున్నాడట అండి నార వస్త్రాలు ధరించుకున్నాడట మంచి భోజనం చేసేటట్టండి ఏంటి అతను చేసిన నేరాలు ఏంటి మంచి బట్టలు వేసుకున్నాడట మంచి భోజనం చేసేటండి అందుకు నరకానికి వెళ్ళిపోయాడేటండి ఇరవై ఐదు వచ్చినం చాలమ్మా ఇరవై ఐదు వచ్చినందుకు మరుడా నీవు నీ జీవిత కాలము మట్టుకు నీవు నీ జీవిత కాలం ముందు నీకిష్టమైన సుఖం అనుభవించావన్న నేరం చేసావు అని అన్నాడా సుఖం అనుభవించడం అంటే నేరం చేస్తూ సుఖం అనిపించాడా సుఖం అనిపించడా సుఖం అనిపించాడు ఏం సుఖం అనిపించాడని మొదట చదువుకున్నారు ప్రతిదినము బహువా సుఖపడుచు ఓదారంగా బట్టలు వేస్తూ మంచి ప్రతిదినము మంచి భోజనం చేసేట బట్టలు వేసుకోవడం తప్ప భోజనం చేయడం తప్ప అంటే ఇతనికి బట్టలు వేసుకున్నందుకు తిండి తిన్నందుకు ఎన్ని కేసులు బనాయించాడా ఎవరి మీద ధనవంతునికి బాగా ఆలోచించండి అంటే ఇతను మంచోడు అంటావా చెడ్డోడంటారా ఇల్లు ఇతను మన దృష్టిలో మన దృష్టిలో మంచోడే అంటేటి మంచి బట్టలు అన్నీ వేసుకునేటండి ఓదారంగు తెల్లని ఏంటి ఓదా ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు పోని లాతర్ని ఏమన్నా ఆరా నువ్వు అని అలాంటి అన్నాడా రొట్టె ముక్కలు పడిపోతుంటే దాంతో ఆకలి తీర్చుకున్నాడు అట ఇతను ఆలోచించండి అంటే మంచి రొట్టెలు తింటున్నాడు శుభ్రంగా బట్టలు వేసుకుంటున్నాడు ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు అని చెప్పాడే తప్ప ఇతడు నేరం చేసేడు పలానా నేరం అని మాత్రం దేవుడు చెప్పలేదు కానీ నువ్వు నీ జీవితకాలం ముందు నువ్వు సుఖం అనిపించవచ్చు చూసావా ఇది పెద్ద నేరం అని అన్నాడు అంటే అంటే దేవుని దృష్టిలో ఏది నేరం అని మనం ఆలోచిస్తే ప్రతి మనిషి సుఖపడటమే దేవుని దృష్టిలో పెద్ద నేరమాట అండి నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేవని అన్నాడంటే ఇది పెద్ద నేరమాట ఇది నేరం ఏంటండి ఇటు సుఖపడటం సుఖపడటం నేరమా ఏంటి ఒక నరహత్య చేసినందుకు ఒకవేళ ఎవడికైనా శిక్ష పడితే ఉరి శిక్షగాను తప్పించుకున్నాడు అనుకో ఏ శిక్ష పడుతుంది నెక్స్ట్ శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది యావజ్జవ కారాగార శిక్ష ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక మనిషిని చంపినందుకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అయితే జాతమేనండి ఒక మనిషిని చంపినందుకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అయితే ఒక మనిషి ప్రతిదినము సుఖపడినందుకు తరతరాలు శిక్ష ఇదేంటి చట్టవిలగుంది మన ఇండియన్ ఫిల్ కూడా ఉంది ఒక మనిషిని చంపితేనట పద్నాలుగు సంవత్సరాల శిక్ష అట ప్రతిదినము బహుగా సుఖపడుతుంటే వీడికి తరతరాలు శిక్ష ఎందుకు దేవుడు వాడికి అన్ని తరతరాలు అంత పెద్ద శిక్ష విధించాడు నరహంతకుడికి అయితే ఉరిశిక్ష ఉరిశిక్ష ఏమాత్రమండి బతికినంతకాలం ఓనెం పెడతారు శుభ్రంగా తీసుకెళ్తారు అందులోనికి వీడికి మెడకేమో బ్లాక్ గుడ్డ వేస్తారు ఉరితోడు బిగిస్తారు ఇలా లాగుతాడు అతను వీడికి కిందకి పడతాడు ఎంతసేపులో కొనుకొని చచ్చిపోతాడు ఒక మహా అయితే ఒక ఐదు నిమిషాలు అనుకుందాం మహా మా ముండూరు ఉంటారు కదండి మనమైతే వెంటనే పోతాం కానీ కొంతమంది మహా ఆసనాలు వేసినటువంటి మహాభక్తులు ఉంటారు అందుకని చచ్చినంత వరకు తీయండి అంటారు అందుకే టాక్ మనం ఊరేసి కిందకి వెళ్ళిపోకొని టాక్ తప్పించారు చచ్చినంత వరకు వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు అంటే ఇంకా బతికే ఉన్నాడు వాడు ఆగిపోయాడంటే చచ్చిపోయాడు కనుక చచ్చినంత వరకు ఊరిత మహా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయింది అడిది కానీ దేవుడు ఒక మనిషి చేసినటువంటి తప్పుకి ఇన్ని ఇంత శిక్ష విధించటం ఎంతవరకు న్యాయం ఇన్ని కేసులు ఎందుకు అతని మీద పెట్టాడు అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక మనిషికి శిక్ష విధించటానికి గల కారణం లోకంలో అతను ప్రవర్తన బట్టి అతనికి ఉన్నటువంటి కేసులు బట్టి దేవుడు శిక్ష విధిస్తాడే తప్ప దేవుడు ఎప్పుడు అనవసరంగా ఆ ఒక అతన్ని మాత్రం నరకానికి పంపించడండి దేవుడు చేసి విధించినటువంటి శిక్షకు లాజరు కూడా ఏమన్నాడు తెలుసా సారీ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా దేవుడు విధించిన శిక్షకు దేవుడు నాకు అన్యాయం చేసేడు అనలేదు చదవండి ఇరవై నాలుగు తండ్రి బ్రహ్మా నా ఎందుకు కనికరపడి తన రేలి కొన్న నేళ్ళలో ముంచి నన్ను ఆలుకొని చల్లార్చడా ఆతన పంపు పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుతున్నాను ఆ కేకలు వేసి చెప్పాను దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్యాయం తీర్చి అన్నం లేదండి ఆ అందుకు అబ్రాహము కుమారుడా నీ నీవు నీ జీవిత కాలమందు నీకు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు అలాగుననే లాదరు కష్టం అనుభవించాడు అని ఈ లోకాసు వార్త పదహారో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన నుండి చివరి వరకు తప్పి చదివితే ధనవంతుడు ఎక్కడా కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయలేదండి దేవుడిని అనలేదండి ఎందుకంటే నిజంగా నేను ఈ తరతరాలు శిక్షకి నేను అర్హుణ్ణి దేవుడు నాకు ఇచ్చిన జడ్జిమెంటు కరెక్ట్గా ఇచ్చాడు అన్నాడండి వాడికి అర్థమైంది కానీ మనకు అర్థం అవ్వలేదు అది పాయింట్ ఎందుకు దేవుడు అతనికి విధించినటువంటి శిక్షకు ఇది కరెక్ట్ శిక్షే అని దేవుణ్ణి ఎందుకు అతను నిందించలేదంటే ఒక మనిషి నరహత్య చేసినందుకు ఒక కేసు అయితే ఒక మనిషి నరహత్య చేసినందుకు ఉరి శిక్ష అనేది న్యాయమే అయితే ధనవంతుడు చేసినటువంటి తప్పులేంటి అని మనం ఆలోచిస్తే ధనవంతుడు చేసిన తప్పుల్లో అతనికి ఉపయోగించినటువంటి సెక్షన్లో సుఖపడ్డాడట మంచి బట్టలు వేసుకున్నాడట అండి ఇవి కేసులు అని దేవుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం దేవుడు భూమి మీద మనిషికి ఇచ్చినటువంటివి ఎన్నున్నాయని మనం ఆలోచిస్తే ప్రకృతిలో దేవుడు కలిగించినవటండి కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచనం ప్రకారంగా ఏహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడలో నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అని అన్నాడు అంటే దేవుడు కట్ట మన ఎడలో ఉన్నటువంటి తలంపులు ఇవన్నీ ఎలాగొన్నాట లెక్కకు మించి ఉన్నాయట లెక్కకు మించి ఉన్నాయట అంటే దేవుడు మనుషులకు ఇచ్చినట్టు ఎన్ని ఉన్నాయని మనం ఆలోచిస్తే లెక్కకు మించే ఉన్నాయట అండి అలాగే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చింది చూడండి దేవాని తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి ఆ వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి అని అన్నాడండి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయట లెక్కకు మించి ఉన్నాయట అండి అంటే దేవుడు మనకిచ్చినవి ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయంటే మీకు ఇచ్చిన వేవి కూడా మీరు లెక్క పెట్టలేరు అని అన్నాడండి అదండి ఇసుక లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు నక్షత్రాలు లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు నీరు లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు కాయగూరలు లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు పక్షులు లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు జంతువులు లెక్క పెట్టగలరా లెక్క పెట్టలేరు అంటే దేవుడు ప్రకృతిలో కలిగించినటువంటి వాటి అన్నిటిని గురించి మనం ఆలోచిస్తే లెక్క లేనన్ని దేవుడు మనకిచ్చాడేటండి ఎన్ని ఇచ్చారు దేవుడు ఇచ్చాడు అంటే మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి దాని గురించి మనం ఆలోచి మీరు మీరు ఆలోచిస్తే మీరు అనుభవించినవన్నీ కూడా నేనండి దేవుడు మనిషి చేసిన ఒక తప్పుకి మనిషి చేసిన రెండు తప్పులకి మనిషి చేసిన వంద తప్పులకి మనిషి చేసిన వెయ్యి తప్పులకి పోనీ సుమారు మీరు ఎన్ని తప్పులు చేయగలరో చెప్పండి చేతులెత్తండి సుమారు మీరు ఎన్ని తప్పులు చేయగలరో చెప్పండి మీ అరవై సంవత్సరాల్లో లెక్కబెట్టి లక్ష కోటి రెండు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఇటు అన్ని తప్పులు చేస్తారా ఎన్ని తప్పులు చేయగలరు పొను కోటి అనుకోండి కోటి తప్పులు చేశారండి అబద్ధాలు ఆడారు లేకపోతే రక మానసికంగా మనసులో ఎంతమందిని తిట్టేసుకున్నారు ఏదైతే అనుకుంటే కోటి తప్పులు అనుకోండి అంటే నువ్వు కోటి తప్పులు చేసినందుకు కోటి సంవత్సరాలు నరకంలో అనిపించిన తర్వాత ఏం చేయాలి నువ్వు బయటికి రావాలి కానీ నువ్వు చేసిన తప్పులు తక్కువని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు చేసిన తప్పులు కోట్టానుకోట తప్పులు నువ్వు చేసావు కారణం దేవుడు నీకు అనంతకాలం శిక్ష ఎందుకు విధించాడు అంటే నువ్వు చేసిన నేరాలు దేవుని దృష్టిలో చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దేవుడు నీ కోసం కలిగించిన ప్రకృతి లేనంత కలిగించాడట లేనంత దేవుడు కలిగజేసి ఈ ప్రకృతిని నీకు ఇచ్చినందుకు ఆ దేవుని కోసం నువ్వు బ్రతకక నువ్వు ఎన్ని అనుభవించావు ఎన్ని అనిపించావు లెక్కలేనని అనుభవించావు ఎట్లా లెక్కలేనని ఎక్కడ అనుభవించానండి అని మీరు అనుకోవచ్చు మీరు సెమినార్లో అన్నం తిన్నారు తిన్నారా ప్లేట్లో ఎంత వేసారు రెండు గరిటలతో ఇలా తీసి ఇలా వేసాడు సుమారు వేసినటువంటి అన్నం మెతుకులు ఎన్ని ఉంటాయి చెప్పండి ఒక పూటకి ఒక పూటకి లెక్క పెట్టండి ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి చెప్పండి ఒక లక్ష ఉంటాయా లేకపోతే వెయ్యి ఉంటాయా ఎన్ని ఉంటాయి చెప్పండి ఒక రెండు ఒక ఐదు వేలు ఉంటాయా చెప్పండి ఉంటాయా ఉంటాయి లక్ష ఎందుకు ఒక ప్లేట్లో ప్లేట్లో ఎన్ని ఉంటాయండి సుమారు ప్లేట్లో ఇంత అన్నం వేశారండి ఎన్ని ఉంటాయి ఎన్ని గింజలు ఉన్నాయి సుమారు ఒక పదివేలు అనుకుందాం పదివేలు గింజలు ఉంటాయి కదండి అదే వెయ్యి గింజలు ఉంటాయా పదివేలు గింజలు ఉంటాయా పదివేలు గింజలు తిన్నాం రైట్ వెరీ గుడ్ పదివేలు గింజలు లెక్కేసుకో ఒక పూటకు పదివేలు అయితే రెండు 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 పూటలకి ఇరవై వేలు మరి పది రోజుల్లో రెండు లక్షలు అరవై సంవత్సరాల్లో ఎన్ని ఉంటాయి ఆరు కోట్లు అట్టండి పోనీ అనుకుందాం అనుకుందాం ఆరు ఆరు అరవై సంవత్సరాలు ఎన్ని ఆరు కోట్లు అంటే బియ్యానికి ఆరు కోట్లు కందిపప్పు సంగతి ఏంటి ఇవాళ ఏడు తిన్నారు ఉప్మా తిన్నారా ఉప్మా తిన్నారు ఎన్ని ఉన్నాయి గేంజలు అవి ఒక లక్ష ఉన్నాయి ఇటు ఉప్మా తిన్నది బియ్యం తిన్నది కందిపప్పు తిన్నది నూనె తాగిందంత మరి ఆకుకూరలు ఏంటి ఒక్క ఇంకా తోటకూర ఒక ఆకు తిన్నావా చాలా ఆకులు తినేసావంటే ఎన్ని తోటకూర ఆకులు ఎన్ని గోంగూర ఆకులు ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు ఎంత గాలి మరి ప్రకృతిని అనిపించే ఎన్ని నక్షత్రాలు అనిపించవు నీ ఒక్కడ కోసం ఎన్ని నక్షత్రాలు లెక్కలేని నక్షత్రాలట నీ ఒక్కడ కోసం లెక్కలేని ఇసుక రేణువులట నీ గురించట లెక్క లేనని దేవుడు చేశాడు అంటే లెక్క లేనన్ని నువ్వేం చేసావు అనుభవించావు నువ్వు నేను అనుకున్నానండి చాలా కాలం దేవుడు ఏంటి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు యావజ్జవ కార శిక్ష విధిస్తారు కానీ తరతరాలు యుగ యుగాలు నీకెందుకు దేవుడు శిక్ష విధించాడు అంటే నువ్వు చేసిన తప్పులు నీవు నీ ఎడలో దేవుడు విధించిన సెక్షన్స్ ఎన్ని లెక్కలేనన్ని సెక్షన్స్ సెక్షన్స్ అందుకే అపో రెండో కొరింది ఐదో అధ్యాయం పదో వచనంలో మీరు ఇప్పుడు చదివారు ఏమని తాము జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే అంటే ప్రభు నేను మంచి భోజనం చేశాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు శుభ్రంగా నీళ్ళు తాగాను ఎవడికి అన్యాయం చేయలేదు మంచి బట్టలు వేసుకున్నాను ఎవడికి అన్యాయం చేసే చేయలేదు కందిపప్పు తిన్నాను పెసరపప్పు తిన్నాను ఏరుచిన పలుపులు తిన్నాను కరివేపాకు తిన్నాను ఇంకేటి పుదీనా తిన్నాను ఇంకా ఇంకేటి చూడండి చెప్పండి ఆనపకాయలు కొత్తిమీర ఎన్ని తిన్నావు లెక్క లేనని తినేస్తున్నావు నువ్వు అంటే నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అంటే అర్థమేటమాట లెక్కలేనని కేసులు బుక్ అయిపోతున్నాయి నీ ఏళ్ళ ఏటండీ ఏటు ఒక్కొక్క గిన్నెనా ఒక కోడికి కేసేనా అని మీకు అనుమానం రావచ్చు మీ అందరికీ తెలిసినటువంటి ఒక హీరో ఉన్నాడు ఆడి పేరు సల్మాన్ ఖాన్ ఈ సల్మాన్ ఖాన్ ఏం చేశాడట ఒక అడవిలోకి వెళ్ళి ఒక జంకను చంపాడటండి జింకను చంపి తెచ్చుకొని జింక అంతా తినేసాడేటి చిన్న మొక్క తిని ఉంటాడు ఒక జింకను చంపినందుకటా ఎన్ని కేసులు పెట్టారట ఐదు కేసులు పెట్టారట అండి ముందు నువ్వు తుపాకి పట్టుకొని ఎందుకు అరణ్యంలోకి వెళ్ళావు మొదటి కేసు జింకను ఎందుకు చంపావు రెండో కేసు చంపిన జింకను ఎందుకు కోసావు మూడో కేసు ఎందుకు జింకను తిన్నావు నాలుగో కేసు ఇలాగా ఐదు కేసులు బుక్ చేశారట అంటే ఒక జింకకు ఐదు కేసులు బుక్ చేశారట లోకంలోనే ఒక జింకకు ఐదు కేసులు అయితే మరి ఒక్కోడికి దేవుడు ఎన్ని కేసులు బుక్ చేయాలా నువ్వు ఒక్కోడు తిన్నావా ఒక మేక తిన్నావా నువ్వు ఒక్క కందిపప్పు గింజ తిన్నావా ఎన్ని గింజలు తినేసావు బస్తాల బస్తాల బియ్యం తిన్నావు బస్తాల బస్తాల కందిపప్పు తిన్నాం బస్తాల బస్తాల గింజకు ఒక కేసు చెప్పున ఎన్ని కేసులు ఎట్టాలి చెప్పండి దేవుడు లేనన్ని తువ్వు తిన్నందుకు లేనన్ని కేసులు దేవుడు పెట్టాడండి అదండి కనుక ధనవంతుడికి ఎందుకట దేవుడు శిక్ష విధించాడు నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖం అనిపించావు ఏం సుఖం అనిపించావు అంటే నెంబర్ వన్ మంచి బట్టలు వేసుకున్నావు నువ్వు బట్టలు వేసుకోవాలంటే ఏంటి బట్టలు ఎక్కడి నుండి తీయాలి కాటన్ నుండి తీస్తారు చెట్లుండి అంతేనా చెట్లుండి ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి ఆ చెట్టును చావాలి ఆ చెట్టునేమో గుడ్డగా మలచాలి అది నువ్వు కుట్టించుకోవాలి అది నువ్వు వేసుకోవాలి అంటే ఎన్ని షర్ట్లు వేసుకొని ఉంటావు నువ్వు పట్టు పట్టు అంటే ఇంకా అసలే పట్టు పురుగులు పట్టు పురుగులు అంటే ఇంకా కాస్ట్ ఆలోచించండి నువ్వు ప్రతిదినము బహుగా సుఖపడుతున్నావు అంటే పట్టు చీర కట్టుకోవడం తప్పే పట్టు పంచి కట్టుకోవడం తప్పే బట్టలు వేసుకోవడం కేసులే నిజమండి నూనె రాసుకోవడం కేసే అన్నం తినడం కేసే నీళ్ళు తాగడం కేసే మీరు ప్రకృతిలో ఉన్నవి ఎన్ని అనుభవిస్తున్నారో ఈ అనుభవించిన వాటన్నిటికీ కూడా దేవుడు ఏం అనమాట కేసులు బనాయించాడు ఆ కనుక ఏం అనమాట దేవుడు పిలుస్తాడట ఏమని మంచివైనను చెడ్డవైనను మంచోళ్ళు అందరూ వచ్చేస్తారట బాబు నేను అర్హంతను కాదు నేను హత్య చేయలేదు నేను భక్తిగా ఉన్నాను నేను ప్రార్థన చేసుకునే ఉన్నాను నేను ప్రకృతిలో ఉన్నవన్నీ అనిపించాను నేను మాత్రం ఎదుటివాడికి ఎప్పుడు కూడా నేను ఆయన చేయలేదు దొంగతనం చేయలేదు ఏమీ చేయలేదు కనుక నన్ను దేవుడు పరలోకానికి పంపించేస్తారు తప్ప నాకు మాత్రం నరకం ఎవడు అనుకుని ఒకటి నిలబడ్డాడట అప్పుడు దేవుడు బుక్ చేశారు కేసులు ఏమని నువ్వు ఎన్ని తిన్నావు నువ్వు ఇన్ని తన్ తిన్నందుకు నీకు ఇన్ని కేసులు ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి మంచివైనను చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని అన్నాడంటే మంచోడిని ఎందుకు నిలబెట్టాలి మంచివి చేసిన వాడిని ఎందుకు నిలబెట్టాలి చెడ్డవాడిని నిలబెట్టాడంటే బాగుంది అంటే నువ్వు లోకంలో పాపం చెయ్యకపోయినా నువ్వు ప్రకృతిని అనుభవించటం కూడా నువ్వు చేసినా పెద్ద నేరం కనుక ధనవంతుడు చేసిన నేరం వ్యభిచారం చేశాడు నరహత్య చేశాడు ఆడాడు ఏదో చేశాడు అనలేదండి ప్రతి దినము బాగా బ్రతికినందుకు అతనికి మీద ఇన్ని అయితే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు ప్రకృతిలో ఎన్ని అనుభవిస్తున్నాడంటే లెక్కలేనని అనుభవిస్తున్నందుకు లెక్కలేన్ని సెక్షన్స్ లెక్కలేనని కేసులు పెట్టి తరతరాలు యుగ ఆత్మను శిక్ష ఆత్మను నిత్యాగ్నిలోనికి దేవుడు పంపిస్తున్నాడు అంటే మరి ఇలాంటి సెక్షన్స్లో నుండి ఇలాంటి శిక్ష నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలట దేవుడు ఈ కేసులన్నీ కొట్టేయాలంటే ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు ఏంటది రోమపత్రిక ఎనిమిది అధ్యయ మొదటి వచ్చిన ఎందా చదివారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు మీరు మీరున్నారా మీకు శిక్ష లేవట అంటే నిజంగా ఇప్పుడు మీ మీ కేసులన్నీ కొట్టేయాలంటే ఏం చేయాలి క్రీస్తు నమ్ముకోవాలటండి అంటే యేసు ప్రభుని కానీ మీరు నమ్ముకున్నారనుకోండి మీకు కేసులే లేవు మీరెన్ని పాపాలు చేసిన వారైనా మీ కేసులన్నీ కొట్టేస్తారటండి నిజంగా ఈ జడ్జి బాగున్నాడా లోకంలో ఉన్న జడ్జి బాగున్నాడా కేసులు నువ్వు ఒప్పుకున్నా కేసులు కొట్టేస్తాడట యేసుప్రభు కోర్టులో కేసులు ఒప్పుకుంటే అతను కేసులు కొట్టాడట కానీ మనకి యేసుప్రభు న్యాయమూర్తి గారు ఉంటేనే బాగుంటుంది ఏమో అనిపిస్తుందండి ఆలోచించండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అన్నాడు అంటే ఏసుప్రభు నమ్ముకుంటే నీ మీద కేసులే ఉండవు అంటే దేవుడు ఏం చేశాడనమాట ప్రతి మనిషి మీద కేసులు పెట్టాలి అని ప్రతి మనిషిని నరకానికి తీసుకొని వెళ్ళిపోవాలని సాతాను ప్లాన్ చేస్తే దేవుడు ఎలాంటి ప్లాన్ చేశాడంటే యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటాడు వాళ్ళు ఎవరికి కేసులు లేవని చెారండి దేవుడు ఎంత మంచోడు మీరు ఆలోచించాలి దేవుడు ఎంత ప్రేమామయుడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది దేవుడు ప్రేమామయుడు అంటే ఎన్ని హత్యలు చేసినా సరే నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే దేవుడు నీకు క్షమాపణ ఇస్తానన్నాడు అండి అదే కోర్టుకు వెళ్తే క్షమించరండి క్షమాపణ లేదు నీకు విడుదల లేదు నీకు ఉరిశిక్ష ప్రియమైన దేవుని పిల్లారా సాతాను వేసినటువంటి ఎత్తుకు దేవుడు పై ఎత్తి వేశాడు ఏమని నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను నేను క్షమిస్తాను నీకు ఇన్ని కేసులు ఉన్నాయా ఐదు కేసులు అంటే కొట్టేస్తాను అన్నాడు దేవుడు కనుక ఇన్ని ఉన్నా నీ మీద దేవుడు కొట్టేస్తాను అని అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రపంచంలో న్యాయం లాయర్లు అంటున్నారు చూసారా వాళ్ళు కూడా సరిగ్గా మనిషిని తప్పించలేరండి కొంతమంది లాయర్లకు డబ్బు పెట్టుకున్నా ఎక్కడో మన దగ్గర దెబ్బేసేస్తాడు మన డబ్బు తీసుకొని కానీ నిజంగా మీరే లాయర్లు అయిపోతే మీరే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు మీరు తిన్నందుకు ఇన్ని కేసులు పెడతామనుకుంటున్నాడు ఈ కేసులను మీరు తప్పించుకోవాలి అంటే మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే మీరు యేసు ప్రభు నమ్మితే బాగుంటుంది మీరు కోసం బతికితే మీకు దేవుడు క్షమిస్తాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని నరహంతుకులను దేవాంతకులను దేవుడు మీరేం చేయాలి మార్చి ప్రభులోనికి తీసుకొని రావాలి అలా మీరు ప్రభులోనికి తీసుకొని రానప్పుడు నరహంతకునికి ఉరి శిక్షే దేవాంతకునికి ఏ శిక్ష నిత్య శిక్ష దేవాంతకునికి నిత్య శిక్ష నరహంతకునికైతే ఉరి శిక్ష దేవాంతకునికి ఏ శిక్ష ఎవరు దేవాంతకులు దేవుని కోసం బ్రతకని ప్రతివాడు దేవాంతకుడే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా దొంగ బోధలు చేసిన దొంగ బోధకులందరూ దేవాంతకులే కనుక ప్రియమైన దేవుని పిల్లరా దేవాంతకుడికి శిక్ష విధించటం న్యాయం అంటారా దేవాంతకులు శిక్ష విధించడం న్యాయమేనా న్యాయమేనండి న్యాయమేనండి చాలాసార్లు కోర్టులోని కొంతమంది ఏమనుకుంటారంటే ఏమండి ఈ జడ్జి గారు నాకు చాలా రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చాడండి అంటారు అంటేటి చాలా అన్యాయపు తీర్పిచ్చాడని అంటారు ప్రపంచంలో ఏ కోర్టులోనైనా అన్యాయపు తీర్పిచ్చాడు అని అనుకుంటారేమో కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత శిక్ష పడిన వాడు ఏమనుకుంటాడు తెలుసా దేవుడు మాకు అన్యాయం చేశాడు అన్నారండి అండండి ఎందుకండు ధనవంతుడు అనలేదు ఎందుకంటే ఆ దేవుడు మాకు విధించిన శిక్ష న్యాయమే అందుకే నరకానికి వెళ్ళినోడు దేవుడు గురించి ఏమంటారంటే దేవుని గురించి ఏమంటారంటే చూడండి ఒకసారి యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వారట శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురట ఒక్క క్షణంలోనే ఇంతకు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయారట ఎందుకు వెళ్ళారట అండి ఇళ్ళు పాతాళానికి నరహజ చేసినందుకు వెళ్ళిపోయారా ఏంటి నరహజ చేసినందుకు వెళ్ళిపోయారా ఆడినందుకు వెళ్ళిపోయారా దొంగతనం చేసినందుకు వెళ్ళిపోయారా ఎందుకు పాతాళానికి వెళ్ళిపోయాడు అసలు కేసులు వాళ్ళకి ఎందుకు వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయో చెప్తున్నాడు అండి ఇక్కడ ఎప్పుడు మీరు చదువుకున్నదే కానీ ఇవాళ చదువుకుంటే తమాషగా ఉందండి ఇది వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు గనుక వెళ్ళిపోతారు అంటే అంటే ఏం తప్పు చేశారు వీళ్ళు శ్రేయస్సు కలిగి అంటే హ్యాపీ యూ ప్రతి హ్యాపీ వెడ్డింగ్ డే టు హ్యాపీ న్యూ ఇయర్ శ్రేయస్సు గారికి తమ దినములు గడుపుదురట అంటే చక్కగా అండి హాయిగా బ్రతికారట అన్నీ సర్వసుఖాలు అనిపించారట కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారండి దుబాయ్లో షేక్లు ఉన్నారా వాళ్ళందరూ ఇల్లులు ఏమనుకున్నారు ప్రహారీ ఎక్కడ ఉంటుంది అనుకున్నారు ఓపెనింగు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నడి రోడ్డు మీద ఉంటుందండి బాబు దుబాయ్లోని దుబాయ్లో నడు రోడ్డు మీద ఎంట్రన్స్ ఉంటుంది ఇంటికి వెళ్ళాలంటే పది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేటి లోన పిల్లలు వాళ్ళ తాలూక భార్యలు వాళ్ళ తాలూక బంధువులు ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు తిండే తిండండి ప్రపంచంలో ఉన్నవన్నీ తెప్పించుకుంటారండి బయటకు వచ్చి అమను పొడిచేస్తాడు చేస్తాడు ఇంట్లో అన్న చెల్లి తమ్ముడు అందరూ ఉన్నప్పుడు అన్నీ వస్తున్నప్పుడు ఇంకా ఆడేం చేస్తాడు వండుకోవడం తినడం పడుకోవడం వండుకోవడం తినడం పడుకోవడం వండుకోవడం తినడం పడుకోవడం అంతే కంప్యూటర్ ఆడుకోవడం ప్యాకెట్లు ఆడుకోవడం చక్కగా అన్నీ తినడం అన్నీ తాగడం అన్ని సుఖాలు అనుభవించడం వాడు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏటి ఇలాగా సమాజంలోని కూడా రాకుండా సర్వసుఖాలు అనుభవిస్తున్నటువంటి ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు ఏం చేసావు అల్లాహు అక్బర్ అంటున్నాం అంతే కదా దేవుణ్ణి నమ్మాము ఏ తప్పులు చేయడం లేదు హాయిగా బ్రతికేమని వాళ్ళు అనుకుంటున్నారట కానీ అలాంటి వాళ్లకు కూడా దేవుడు శిక్ష విధిస్తున్నాడు అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటంటే లేనని దేవుడు ఇచ్చినందుకు లేనని అనుభవించినందుకు లెక్కలేనని సంవత్సరాలు శిక్ష వెళ్ళిపోతున్నారట అందుకే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు అంటే తప్పులు చేశారు అనలేదండి ఇక్కడ ఆ వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు మంచి వాళ్ళే పాప ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు పాతాళంలోనికి వెళ్ళిపోతారట అండి అంటే వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఏ తప్పులు చేసిన వాళ్ళు ప్రకృతిని అనుభవించిన వాళ్ళు అది ప్రకృతిని అనుభవిస్తే శిక్షే ప్రకృతిని అనుభవించినందుకేనటండి శిక్ష దినములు గడుపుదురు ఒక్క క్షణంలో పాతాళమునకు దిగుదురు వారు అంటారట పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు అంటారట ఇప్పుడు చదవండి వారు అంటున్నారట నీ మార్గంలో కూర్చున్న జ్ఞానము మాకు అక్కర్లేదు ఇంక మేము ఎన్ని వాక్యాలు చెప్పినా మాకు సుఖం లేదు నాయన ఎందుకంటే మేము పాతాళానికి వచ్చాం కనుక ఏమంటారట నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పు దేవా ఇంక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో ఎందుకంటే మేము చేసిన నేరానికి శిక్ష న్యాయమే కనుక మేము చేసిన తప్పులకి మేము శ్రేయస్సు కలిగి మేము గడిపాం మేము ఏదో ప్రకృతిని అనుభవిస్తున్నాం కదా హాయిగా ఉందనుకున్నామే తప్ప నీ కోసం బతకాలన్న సంగతి మేము మర్చిపోయాం కనుక ఏ తప్పులు నీ దృష్టిలోనైతే మా దృష్టిలోనైతే మాకు తప్పులే కావు కందిపప్పు తినడం తప్ప బియ్యం తినడం తప్ప ఉప్మా తినడం తప్ప చేపలకూర తింటే తప్ప ఈ ఆకులు తిండి తప్ప తోటకూర తింటే తప్ప అని మేము అనుకోలేదు నాయన ఈ ప్రకృతిని అనుభవిస్తుంటే మేమేమనుకున్నామంటే ఏముంది దేవుడే లేడు ఎవరు లేరు ఈ ప్రకృతి దీనికి అదే కలిగింది శబ్దం వల్ల సృష్టి పుట్టిందని ఆడావడో సైంటిస్ట్ చెప్తే మేము నమ్మేమే తప్ప దేవుడు కలిగిస్తే ప్రకృతి వచ్చిందని మాత్రమే మేము నమ్మలేదు కనుక దేవుడు ఉన్నాడని మేము నమ్మకపోయినా భూమి మీద కాలం ఏ తప్పులు చేయకుండా ప్రకృతిలో ప్రకృతిని మాత్రం హాయిగా అనుభవించి మేము చచ్చిపోయాం కనుక చచ్చిపోయిన తర్వాత ఏమనుకున్నాం గాలిలో కలిసిపోద్ది నాదు ఆత్మ కలిసిపోయే గాలిలోనా నీదు ఆత్మ విధిలి మిగిలిపోయే వీధిలోనా అని అనుకున్నావా తప్ప మాకు ఇది చచ్చిపోయిన తర్వాత ఇన్ని సెక్షలు ఇన్ని సెక్షన్స్ ఉంటాయని మేము అనుకోలేదు కనుక మేము ఎలాగా నరకానికి వచ్చాం మాకు అర్థమైపోయింది గనుక దేవా నీ మార్గములు ఇంకా మాకు అక్కర్లేదు ఇంకా నువ్వు నాకు ఎంత బోధ బోధించినా మాకు క్షమాపణ లేదు మేము తప్పించుకోలేము కనుక వారు అంటారట నీ మార్గం గుర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు ఆ మేము ఆయనను సేవించడాకు సర్వశక్తుడవాడెవడు పాతాళానికి వెళ్ళి అంటారట పోను మేము అతను సేవించిన సర్వశక్తి గలవాడు ఎవడు సుఖం ఉంది ఎందుకంటే ఇంకా మమ్మల్ని దేవుడు ఎలాగా మాకు మాకక్క క్షమాపణ లేదు మాకెలాగ సుఖం లేదు పాతాళానికి వెళ్ళిపోయిన వాడికి అంతా అర్థమైపోయి మేము ఆయన గూర్చి ప్రార్థన చేయటం చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు చెప్పురు మేము ఇంకా దేవుని ప్రార్థన చేసినా సరే మాకు లాభం లేదండి ఎందుకంటే మేము చాలా తప్పు చేసామండి ఏమంటారు అట వాళ్ళు మేము చాలా తప్పు చేసాం మేము చేసిన తప్పుకు దేవుడు శిక్ష విధించటం న్యాయమే అని మేము ఆయన గురించి ప్రార్థన చేయటం చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు వారి క్షేమం వారి చేతిలో అంటే పాతాళానికి వెళ్ళిపోయిన వాడు ఏమనుకుంటున్నాడు మేము దేవుడి కోసం మేము ఎన్ని చేసినా వేస్ట్ ఎందుకంటే మేము చేసిన తప్పులకు లేనని అనుభవించినందుకు లేనని సంవత్సరాలు మేము నరకంలో కాలిపోవటం న్యాయమే అని అనుకున్నాడు అంటే ప్రేమ దేవుని పిల్లరా నరహంతకుడికైతే ఉరి శిక్ష నరహంతకులకైతే పద్నాలుగు సంవత్సరాల శిక్ష కానీ దేవాంతకులకు ఎన్ని సంవత్సరాల శిక్ష అంటే తరతరాలు యుగ యుగాలు వాళ్ళకి శిక్షేనండి కారణం ప్రకృతిని అనుభవించటమే చేసిన పెద్ద తప్పు అన్న సంగతి పాతాళానికి వెళ్ళిన వాడికి అర్థమైంది తప్ప భూమి మీద వాడికి అర్థం కాలేదు కనుక ప్రేమైన దేవుని పిల్లారా నరహత్య నరహంతకుని ఉరి శిక్ష ఈ శిక్షను ప్రపంచంలో ప్రతి వాడికి తెలుసు కానీ దేవాంతకునికి ఏ శిక్ష అనేది ప్రపంచంలో ఎవడికి తెలీదు తెలియని వారికి చెప్పవలసిన సెక్షన్సే తెలియని వారికి దేవుడు విధించే శిక్షే ప్రపంచం అంతటికి మనం చెప్పాలి అందుకే ఈ పాఠం పెట్టారండి నరహంతకుడు ఎవరో తెలుసు నరహంతకుడికి ఉరి వేస్తారనే సంగతి తెలుసు కానీ దేవాంతకుడు ఎవరో చెప్పాలి దేవాంతకులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పాలి ఆ శిక్షలలో ఎంత కఠోరమైనటువంటి బాధలు ఉంటాయో అనేది మీరు చెప్పాలండి నిజంగా చాలామందికి ఆ బాధలు తెలియకేనండి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు చాలామంది జైలుకి ఎందుకు వెళ్ళిపోరు చెప్పండి చాలామంది నరహత్య చేసి ఎందుకు జైలుకి వెళ్ళిపోతారు చెప్పండి జైలుకి వెళ్ళిపోయిన ఏడు బాధ ఏంటి శుభ్రంగా వెళ్తాం అన్నీ పెడతారు మూడు పోట్లు బోన్ చేయచ్చు చాలా మంది అటండి ఏం చేస్తున్నారు తెలుసు ఈ మధ్య కష్టపడలేక ఉద్యోగాలు మనకి మాకు ఎలాగా లేవు మేము ఎలాగా పోషించుకోలేము మమ్మల్ని పోషించేవాడు ఎవడు లేడుగానే ఓ చేద్దాం ఎవరినైనా చంపేద్దాం కోటీశ్వరిని కోటీశ్వర్ని చంపి కోట్లు దోచుకున్నావా కోటీశ్వరం లక్కీ ఛాన్స్ లేదు దొరికిపోయావా జైలుకెళ్ళి హాయిగా మూడు పోట్లు భోంచేయచ్చు ఇంకొచ్చు జైల్లోకి వెళ్ళిపోయిన రోగాలు ఏంటి ఉంటాయి జైల్లోకి వెళ్ళిపోయిన బాధలేముంటాయి జైలుకెళ్ళిపోతే ఇంకేముంటుంది నీకు ప్రాబ్లమ్స్ నువ్వు నేరం చేయడానికి అవ్వదు ఏం చేయడానికి కావదు హాయిగా గొడ్లిపిసి పడుకోవచ్చు లోనా అంతే కదా అలాగే నువ్వు సింగర పడుకుంటావా నీతో పాటు పది మంది ఉంటారు అర్థమైందా కబుర్లు చెప్పుకో ఏట్రా ఏడు చెప్పావు అను ఏంటి నువ్వు ఎలా చంపావు అంటే ఆ నేను ఎలా చంపాను అసలు నేను ఏది చేశాను తెలుసా అనుకోని ఈ స్టోరీ మరి నీ సంగతి ఏంటి నేను ఎలా చంపానంటే నా స్టోరీ ఇలాగ కబుర్లు చెప్పుకొని మూడు పూట్ల పీకల అయ్యి తిని ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు బయటకు వస్తాడు మళ్ళీ చిరాకు వచ్చింది అనుకో మరొక మాటర్ చేస్తాడు మళ్ళీ వానకు వెళ్ళిపోతాడు అంటే జైలుకి వెళ్ళిపోవాలనేది ఎందుకు మనుషులు ఇష్టపడుతున్నారు అంటే శుభ్రంగా భోజనాలు ఉంటాయి రాయనండి అత్తగారింటికి వెళ్ళినట్టే ఉంటుందట కానీ పాతాళం గురించి ఎవరికి తెలియలేదండి పాతాళంకి వెళితే పలావ్ ఉండదు ఏముంటది పాతాళంలో అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడికి వెళ్ళిపోతే ఏడుపును పండ్లు కొరుకుంటానట్టండి పండ్లు ఎప్పుడు కొరుకుతా చెప్పండి పండ్లు ఎప్పుడు కొరుకుతారు చెప్పండి బాగా ఆలోచించి చెప్పండి నిజం చెప్పండి కోపం వస్తేనా కొరుకోండి ఇంకా అబ్బా ఎంత పని అయిందిరా బాబు ఎప్పుడంట చెప్పండి పండ్లు ఎప్పుడు కొరుకుతారు అంటే పాతాళానికి వెళ్ళినోడు ఏమనుకుంటాడు అనమాట ఎంత తప్పు చేశానురా నేను నిజమేనరా ఇంత ప్రకృతిని అనుభవించినందుకు ఇతను ఎవరో తెలుసుకోలేదు కనుక నాకు శిక్ష న్యాయమే అంటే ప్రపంచంలో ఏ కోర్టులోనైనా జడ్జి తీర్పిస్తే అతడు అన్యాయపు తీర్చి పిచ్చాడని అంటదేమో కానీ ప్రపంచంలో ఏ ఎవడైనా సరే దేవుడిచ్చిన తీర్పు ఇది అన్యాయం తీర్పు అని మాత్రం నరకానికి వెళ్ళినోడు మాత్రం అండండి అలా అనని వాడే ధనవంతుడు అలా అనని వారే శ్రేయస్సు కలిగి భూమి మీద మా దినములు గడిపాం ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోయామని అన్నారు అంటే శ్రేయస్సు కలిగి దినములు గడిపారట ఏం చేశారు తప్పు ఏం చేశారట అండి శ్రేయస్సు కలిగి దినములు గడిపారట అంటే దొంగతనం చేసాం నరహ మేము నరహత్య చేసాం మేము వ్యభిచారం చేసాం మేము అబద్ధం ఆడామన్నెందుకు నరక నేను పాతాళానికి రాలేదట ప్రకృతిని ప్రతి మనిషి అనుభవించినందుకే పాతాళానికి వెళ్ళిపోతున్నాడు అంటే మనిషి చేసిన నేరం ప్రకృతిని అనుభవించటమే మనిషి చేసిన నేరం దేవుని కోసం బ్రతకపోవటమే కనుక నరహంతకునికి ఉరి శిక్ష విధించాలి దేవాంతకునికి ఏ శిక్ష విధించాలి యుగ యుగాలు శిక్ష విధించాలి ఎందుకంటే అతను అనుభవించవలసిన శిక్ష ఆత్మకు ఆత్మ యుగ యుగాలు ఉంటుంది దానికి చావే లేదు కనుక లేని శిక్ష అక్కడ ఉంటుంది కనుక ఈ శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో అన్నది ప్రపంచానికి మీరు చెప్పి నరహంతకులను దేవాంతకులను తప్పించి ఆ మహాలోకం వైపునకు మళ్లించాలి అని శిక్ష పడాలని మీరు చూడకండి కయీను ఆ బేర్లు చంపినందుకు దేవుడు కయీనను తప్పించాలనే చూశాడు కయ్యను కాపాడాలనే చూశాడు కయ్యను ఎన్ని ఎవరు కూడా చంపకూడదని గుర్తు వేశాడు అంటే ఆలోచించండి కయ్యిను మరి ఎవరు చంపకూడదు నేరం చేసిన వ్యక్తిని నేరం మీరు చంపకూడదు అతను బతకాలి అతను మనసు పొందాలి అతను నా దగ్గరకు రావాలని దేవుడు అనుకున్నాడు కనుక ప్రపంచంలో ఇప్పుడు చెప్పండి ఎవరు నేరస్తులు ఎవరు నేరస్తులండి అందరూ నేరస్తులే అందరూ నేరస్తులే దేవుని కోసం బ్రతికితేనే నువ్వు తప్పించుకుంటావు కనుక ఎన్ని నేరాలు చేసి నాకు క్షమిస్తాను అన్న వ్యక్తి అంటూ ఉంటే ఈ ప్రపంచంలో అది ఒక్క యేసుప్రభు అని మర్చిపోకండి అలాంటి యేసుప్రభుని నమ్మండి అలాంటి యేసు కోసం బతకండి ఏ శిక్ష విధించండి ఇతని దగ్గరికి వెళ్ళిపోతే మన కేసులన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటారు అనుకొని యేసు ప్రభువు నమ్మి మీ మీ సెక్షన్స్ అన్నిటినీ మీ శిక్షలు అన్నింటినీ కూడా మీరు తప్పించుకోనవలసిందిగా వేడుకుంటున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం